బాగా నచ్చా ఇక్కడే ఉండిపోవచ్చుగా మొత్తాన్ని క్లైంట్లకు వచ్చారా ఓకే బట్ వన్ కండిషన్ నేను సూపర్ మ్యాన్ అనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు ఎందుకు అదేరా సూపర్ మ్యాన్ ఫార్ములా నాయనా గారు ఫ్లాట్ ఖాళీ లేవంటగా నీకే ఫ్లాట్ కావాలి 801 నా ఓ 802 ఆ సర్ కొరియర్ ఓ సైన్ సర్ తెనాల రామకృష్ణ నా పేరు వసంతే సర్ ఇది 802 ఎక్స్‌ప్రెస్ టవర్స్ వైట్ ఫీట్స్ కొండపూర్ అడ్రస్ కరెక్టే సర్ ను చెప్పే అడ్రస్ కరెక్టే కానీ నేను తెనాల రామకృష్ణ కాదు వసంత్ పద డార్లింగ్ ఇదిగో అలాగే బాబు కౌగిల్ అడిగానే అమ్మ 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 హే అమ్మ 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 ఏంటి సర్ రిస్ట్ పోస్ట్ ఏం పేరు బీర్బల్ నా పేరు వసంత్ సర్ ఎక్స్‌ప్రెస్ టవర్స్ వైట్ ఫీల్డ్ నువ్వు చెప్పబోయే అడ్రస్ కరెక్టే కానీ నేను బీర్బల్ కాదు సర్ ముద్దంటే చేదా నీకా అక్కింట బెల్లండి అవునా మన బెల్లే సార్ పిజ్జా సార్ ఒరే పిజ్జా సార్ బిర్యానీ సార్ సార్ సర్కులు నాకెందుకు రో సర్కులు పెళ్ళై రెండు రోజులు అయిందిరా అమ్ముడు ఇందులో నా తప్పే ఉంది అన్నం పెడతానే ప్లీజ్ నా బంగారం కాదు నా చిన్ని కాదు నా కొండ కాదు నా చిట్టి కాదు సార్ హ్యాపీ బర్త్డే సార్ నా బర్త్డే ఆరు నెలలు అయిందిరా నువ్వేం తెచ్చావు బాబు ఈ ఫ్లాట్ కొత్తగా వచ్చాను బాబు కొత్తగా వచ్చాడంట అది తీసుకో Beautiful, isn't it? In Moya. నాకు హెల్ప్ చేస్తావా? బానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నా చెప్పు దివ్య నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కనుకుంటావా ఓకే దివ్య ఏంటి ఓ సీక్రెట్ సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి కుమార్ మావేనంట పెళ్లి చేసుకుంటావని అడగమన్నాడు కుమార్ మీ అక్కను చూడ్డానికి వచ్చావు 2-3 రోజులు ఉండేళ్ళు దివ్య నా తమ్ముడు కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను అలా అయితే మీ తమ్ముడితో దివ్య పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా నేనెందుకు మాట్లాడాలి నా చేతుల మీద పెరిగిన వాడు వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి ఆయన రాడు ఈవిడెళ్దు నీ పెళ్లి అయినట్టే నువ్వు మాట్లాడుకు దాని పెళ్లి రాకేష్ తోనే చేస్తాను చిల్డ్రన్ నాట్ అవుట్ గో టు యువర్ పొజిషన్స్ గో గో రాక్షసి పేరు దివ్య మాకు ట్యూషన్ చెప్తుంది పెద్ద చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు స్టెప్స్ మీద వెళ్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ అంటుంది తను వెళ్తే ఓకే మమ్మల్ని కూడా స్టెప్స్ వాడమని టార్చర్ పెడుతుంది పెద్ద బాస్కెట్ బాల్ చాంపియన్ లా పోజ్ కొడుతుంది ఇప్పటి వరకు గెలిచినట్టు న్యూస్ లేదు అందరికి మదటం కలిసి ఉండాలని ఎప్పుడు చూసినా తెలుగు క్లాస్ చెప్పి ప్రాణాలు తీస్తుంది తన వెనకాల వెళ్ళిందే దాని పేరు వాసవి దివ్య జిరాక్స్ తన్లానే నవ్వుతుంది నడుస్తుంది మాట్లాడుతుంది కోతి ట్యూషన్ లో అందరికి తల ముక్క ఇచ్చింది వెళ్ళగానే ఎవరి కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది నిన్న శుభమంత క్రికెటర్ తో ట్యూషన్ మానేసాం దివ్య తిడుతుందేమో అని భయంగా ఉంది ఏదో ఒక ఐడియా చెప్పరా మీ ఇంట్లో అన్ని అబద్ధాలే ఆడతావు కదా Thank you.
నిన్న ట్యూషన్కి ఎందుకు రాలేదు? అడుగుతుంది మిమ్మల్ని. లాస్ బాయ్, నిన్నే రా చెప్పు. ఆడుకోలేస్తాగా సాయి? నాకు లూజ్ మోషన్స్ మిస్, నాకు టైఫాయిడ్ మిస్, నాకు చికెన్ గున్యా మిస్, నాకు హార్ట్ అటాక్ మిస్, నాకు డెంగ్యూ ఫీవర్ మిస్, నాకు మలేరియా మిస్, నాకు హెచ్ఐవి మిస్. హెచ్ఐవి నాతో ఇంకో చెప్పరా? హెచ్ఐవి నాది మిస్, మీరు అబద్ధాలు చెప్పినాను మిస్. ఎవరా మీకు ఐడియాలు ఇచ్చింది? చెప్పకపోతే అందరికి పడతాయి. అయ్యో దొరికిపోయాను రా బాబు. ఓ హృతిక్, ఎవ్రీబడి సిట్. హృతిక్ చేయి చాపు. ఆ చేయి ఇది, ఈ చేయి చాపు. ఇడేంటి ఇక్కడ ఉన్నాడు? నాకు డౌటే, ఇది సూపర్ మ్యాన్ కాదు, పోక్రీ మ్యాన్. సైలెన్స్, హృతిక్ సిట్ డౌన్. హోంవర్క్ రేపటికి ఫినిష్ చేయాలి, లేకపోతే పనిష్మెంట్. వాసవి కమాన్. రేపు ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారంటే నా చేతుల్లో కూడా దెబ్బలు తింటారు. చెప్పావులే వెళ్ళు. చెప్పు. ఏమండి, వర్షం ఇప్పుడే తగ్గింది, బయలుదేరుతున్నాం. సరే ఓకే, జాగ్రత్తగా రండి. ఏంట్రా చూస్తున్నావు? ఎవరు మీరు? అన్న తీసుకురమ్మన్నాడు, పద పదరా. వీళ్ళేంటి ఇంత సీరియస్గా ఉన్నారు? ఎమోషనల్ అనవసరం కమిట్ అయిపోయా? ఊరు నేను తోలిదిరిచేలా ఉన్నారు. ఏమైనా సూపర్ మ్యాన్? మీలో ఎవరో అబద్ధం చెప్పారు, పవర్ తగ్గిపోయింది. అబద్ధం చెప్తే పవర్ తగ్గిపోతుందా సూపర్ మ్యాన్? అబ్బా అలా ఎలా తగ్గిపోద్ది? సూపర్ మ్యాన్ ఫామ్ అంటే అంతేవా? నువ్వా సూపర్ మ్యాన్? వీటి చదివిన కామిక్స్ ఆర్డర్ వేసాడు కానీ నిజంగా కాళ్ళు మొక్కాలి. ఎవట్రా వీడు? మాదాపూర్లో 15 లక్షలు తీసుకుంటాడు, వడ్డీ కూడా కడతలేడు. ఓ, అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా? అవునన్నా. దయచేసావా? చేశాను. ఏజ్ బాగా కవర్ చేసావురా. కొత్త కారు, ఏం పేరు? హోండా అకార్డ్. హోండా అక్కడ? హోండా అకార్డ్ సార్. వదిలే. ఎంత? 20 లక్షలు. 20? అమ్మని చెత్త నా కొడక. అప్పిచ్చిన నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను, అప్పు తీసుకున్న నీకు
ఇంత పెద్ద హోండా రేయ్ కారుకి 5 లక్షలు లెక్క కట్టి నిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోనరా నేను పాతది పావురేట్కే కొంటాను సార్ కొత్త కార్ సార్ కొని వారమే అయ్యింది అలా అయితే నీ కూతుర్ని వదిలేసి రేపు తీసుకో సార్ సార్ నా కూతురు సార్ ఏంట్రా కొని వారమైనా నీకు కారు కొత్తదే ఒక్క రోజు నీ కూతుర్ని వదిలేసిపోతే పాతదైపోద్దా ఏ శివ వీళ్ళ సంగతి మీరు ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మంచి అమ్మ ఏయ్ వీళ్ళకి సంతకం పెట్టు సార్ మా ఫ్రెండ్ పారిపోయాడు సార్ ఏయ్ ఏంట్రా పారిపోయాడని అంత తేలిగ్గా చెప్తున్నా 15 లక్షలు అప్పిచ్చానరా నువ్వు గ్యారెంటీ సంతకం పెట్టావు కదా సార్ నాకు 1 వీక్ టైం ఉంది సార్ ఎలాగైనా వాడిని తీసుకొస్తాను సార్ 1 వీక్ కాదు 2 వీక్స్ తీసుకో కానీ నువ్వు వాడిని తీసుకురాకు డబ్బు తీసుకురా సార్ నేను డబ్బు ఏయ్ సంతకం పెట్టాడా నరికేయ్ ఏయ్ తల కాదు వేలు వేలు బొటన వేలు ఏయ్ తమ్ముడు ఏయ్ ఇది ఇక్కడ చాలా కామన్ వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో ఇప్పుడు పో డబ్బుతో రా